హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను కుష్కా బిర్యానీ, అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్డ్ రైస్ అనమాట, ఇది ఎలా చేసుకోవాలో చెప్పేస్తాను. అంతకన్నా ముందు మీరు ఇన్కేస్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేసిన చూసేసరి మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గో. దీని కాంబినేషన్లో మనం డ్రై ఐటమ్స్ కానీ వెట్ ఐటమ్స్ కానీ ఏవి చేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా సూట్ అయిపోతుంది. నేనైతే చికెన్ తండూరీ చేశాను, ఆ చికెన్ తండూరీ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వీలైతే అది కూడా చూడండి. ఫస్ట్ ఒక కుక్కర్ పెట్టుకుని అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 1 మరాఠీ మొగ్గ, 1 అనాసపువ్వు. ఈ అనాసపువ్వులో పెటల్స్ అన్ని కూడా విరిపేసి యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది ఇంకా బాగా వస్తుంది. వీడియోలో చూపించినంత సైజ్ జాపత్రి, 2 యాలకులు, 1 బిర్యానీ ఆకు, అలాగే 1 చిన్న ముక్క జాజికాయను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ జాజికాయ ఎలా ఉంటుందనేది పిక్ని నేను సైడ్లో యాడ్ చేస్తాను. దీంతోపాటు 1/2 టీ స్పూన్ షాజీరాన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్పైస్ అనేది ఆయిల్లోకి దిగేలాగా ఒకసారి మొత్తం పూర్తిగా కలపాలి. ఇప్పుడు ఇందులో 1 మీడియం సైజ్ ఆనియన్ని వీడియోలో చూపించినట్టుగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ సెమీ బాయిల్ అయిన తర్వాత ఇందులో 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1.5 టీ స్పూన్ చిల్లీ పేస్ట్. చిల్లీ పేస్ట్ అంటే చిల్లీ సాస్ కాదు, చిల్లీస్ని బ్లెండ్ చేసుకుని పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇది మొత్తం కలిసేలాగా బాగా కలపాలి. అడుగు పట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లమంతా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో 1 మీడియం సైజ్ టొమాటో సన్నగా స్లైసెస్గా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటో మొత్తం కలిసేలాగా బాగా కలుపుకొని మూత రివర్స్లో పెట్టుకొని 3 to 5 మినిట్స్ మగ్గనివ్వాలి. మరలా ఒకసారి మూత ఓపెన్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో 1/4 కప్ కన్నా కొంచెం ఎక్కువ కొత్తిమీర, అదే సేమ్ క్వాంటిటీలో పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కారం, అలాగే 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అట్ ద సేమ్ టైం అడుగు పట్టకుండా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో 1/2 కప్ ఫ్రెష్ కర్డ్ని యాడ్ చేసుకుని మరొకసారి బాగా కలపాలి. వీడియోలో చూపించినట్లుగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతే మనకి ఆనియన్ అనేది పూర్తిగా మగ్గిపోయినట్టే. ఇప్పుడు ఇందులో రైస్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్ బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ని 15 మినిట్స్ వాటర్లో సోక్ చేసుకుని వాటర్ లేకుండా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ రైస్ అంతా గ్రేవీతో కలిసేలాగా బాగా కలపాలి. రైస్ అనేది బ్రేక్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా కలపాలి. ఇలా జాగ్రత్తగా కలపడం వల్ల మనకి టెక్స్చర్ అనేది చాలా బాగా వస్తుంది. 2 to 3 మినిట్స్ వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు రైస్కి 1.25 కప్ వాటర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. కర్డ్ అనేది యాడ్ చేయకపోతే 1 కప్పు రైస్కి 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి ఈ రైస్ని వాటర్తో బాగా కలిపి 2 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టీమ్ అంతా పోయాక విజిల్ తీసి కుక్కర్ మూత ఓపెన్ చేసేసుకోవాలి. ఇప్పుడు మరోసారి బిర్యానీ మొత్తం అడుగు నుంచి ఒకసారి కలపాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్లో చేస్తే బిర్యానీ అనేది చాలా పొడిపొడిగా వస్తుంది, స్టిక్కినెస్ లేకుండా బిర్యానీ చాలా బాగా వస్తుంది.
ఇప్పుడు ఇందులో ఒక 10 ml పాలు తీసుకొని అందులో ఒక 8 రేకులు కుంకుమ పొని యాడ్ చేసుకొని ఒక 10 నిమిషం సోక్ చేసుకొని కలర్ వచ్చాక ఇలా యాడ్ చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల కలర్ తో పాటు టేస్ట్ కూడా చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇన్ కేస్ కుంకుమ పువ్వు లేదు అంటే ఒక 10 ml వాటర్ లో ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ ని యాడ్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు. కానీ అది టేస్ట్ ఏమీ ఎన్హాన్స్ చేయదు, జస్ట్ కలర్ కోసం మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. బై.